బంగారం ధరలు ఆకాశాన్నంటిపోతున్నాయా? ఇప్పటికే అనూహ్యంగా పెరిగిన గోల్డ్ రేట్ ఈ ఏడాది చివరికి మరో 4000 పెరగబోతోందా? అంటే అవునని అంటున్నారు మార్కెట్ నిపుణులు. అదే జరిగితే దీనికి కారణాలేంటి? భారీగా పెరగనున్న బంగారం ధర 2 నెలల్లో 4000 రూపాయలకు పైగా పెరుగుదల. డిసెంబర్ చివరి నాటికి మరో 4000 రూపాయలు పైకి, ఇప్పుడు 38000 రూపాయలకు సమీపంలో పసిడి. ఏడాది చివరకు 42000 రూపాయలు. రానున్న రోజుల్లో పసిడి పరుగు తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 42000 రూపాయలు చేరొచ్చని పేర్కొంటున్నారు. భౌగోళిక రాజకీయ అస్థిరతలు, ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తూ వెళ్లడం, అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడ్డం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పసిడి కొనుగోలు వంటి పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ చివరకు 10 గ్రాముల బంగారం 4000 రూపాయలు పెరుగుతుందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఓవరాల్గా రానున్న రోజుల్లో బంగారం కొత్త రికార్డులను నెలకొల్పే అవకాశముంది. డిసెంబర్ నాటికి అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్ నైమెక్స్లో 1 ఔన్స్ అంటే 28.3 గ్రాముల బంగారం ధర 1650 డాలర్లకు చేరొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇది బంగారం ధరలను దేశీయంగా పరుగులు పెట్టించే అవకాశముంది. దీపావళి, దంతేరాస్కి ప్రజలు బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే పండుగ దినాల్లో బంగారం అమ్మకాలు ఊపందుకుంటాయి. లక్ష్మీదేవిని కొలిచే దీపావళి పండుగ కావడం, అంతకంటే ముందే దంతేరాస్ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్మకంతో బంగారం కొనుగోలు చేస్తారు. ఆ రోజున కుదరని వారు దీపావళి రోజున బంగారం కొంటుంటారు. అలాగే దీపావళి రోజున లక్ష్మీదేవి పూజలు చేస్తారు. ఈ ఏడాది దీపావళికి పసిడి ధరలు తగ్గుతాయని అందరూ భావించినా అందుకు రివర్స్గా పెరుగుతూ వచ్చాయి. ఈ నెల ప్రారంభంలో 38,510 రూపాయలుగా ఉన్న బంగారం ధర నెల చివరికి వచ్చేసరికి 1300 రూపాయలు పెరిగింది. అలాగే కిలో వెండి 48,770 రూపాయలు ఉంది. ఏడాది క్రితం అంటే నవంబర్ 5, 2018 దీపావళికి బంగారం ధరలు 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 31,000గా ఉంది. అంటే ఏడాదిలోనే బంగారం ధర 9,000కు పైగా పెరిగింది. ఈ ఏడాది ఇతర పండుగలు, పర్వదినాల్లో కూడా బంగారం కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. గతేడాది దసరా నాడు అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది దసరా నాడు అమ్మకాలు 20% మేర తగ్గాయి. వాటితో పాటు బంగారం దిగుమతులు కూడా 12% తగ్గాయి. 2019 సెప్టెంబర్ వరకు ఈ ఏడాదిలో 565 టన్నుల బంగారం మాత్రమే దిగుమతయింది. కానీ 2018 సెప్టెంబర్ నాటికి దేశంలో దిగుమతైన బంగారం 644 టన్నుల వరకు ఉంది. ఇక గతేడాది 1 సెప్టెంబర్ నెలలో 81.71 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది సెప్టెంబర్లో కేవలం 26 టన్నుల బంగారం మాత్రమే దిగుమతయింది. అంటే 1 సెప్టెంబర్లోనే గతేడాది కన్నా 68.18% దిగుమతి తగ్గిపోయింది. ఈ ఏడాది బంగారం కొనుగోళ్లపై ధరలతో పాటు ఆర్థిక మాంద్యం కూడా ప్రతికూల ప్రభావం కనబరుస్తుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీంతో ప్రజలు కొనుగోళ్ల మీద వెచ్చించే మొత్తాన్ని తగ్గించారు. వాస్తవానికి రూపాయి విలువ తగ్గినప్పుడు మాంద్యం వంటి పరిస్థితుల్లో ప్రజలు పెద్ద ఎత్తున బంగారంపై మదుపు చేయాలని చూస్తారు. ఈ పరిస్థితి బంగారం ధర పెరగటానికి పరోక్షంగా కారణమవుతుంది. కానీ ఇప్పుడు దేశంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మాంద్యం పరిస్థితులకు తోడు ప్రజల దగ్గర నగదు లభ్యత కూడా తక్కువగా ఉంది. దీంతో ప్రజలు బంగారం కొనుగోళ్ల మీద ఆసక్తి చూపే అవకాశాలు తక్కువగానే ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో బంగారం వ్యాపారులు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తే కొనుగోళ్లు పుంజుకునే అవకాశముందనే అంచనాలున్నాయి. దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు ఇలాగే కొనసాగితే బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు ఉండవనే చెప్పాలి. ముఖ్యమైన సీజన్లోనే పరిస్థితిలా ఉంటే ఇక అన్సీజన్లో ధరలు దూసుకెళ్లడం ఖాయం. మరోపక్క ఆర్థిక మాంద్యం ప్రభావం కూడా ఉంది. సో వచ్చే జనవరి నాటికి గోల్డ్ ధర 42,000ను దాటడం ఖాయమనే వాదనలకు బలం చేకూరుతోంది. భారతీయులకు బంగారం అంటే ఆసక్తి ఎక్కువ. బంగారం ధరించడం గౌరవానికి చిహ్నంగా భావిస్తారు. ఈ సామాజిక కోణంతో పాటు సాంప్రదాయ, ఆచార, ఆర్థిక అంశాలు, నమ్మకాలు కూడా బంగారం చుట్టూ ముడిపడి ఉన్నాయి. పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనడం భారతీయులకు అలవాటుగా వస్తోంది. ధనత్రయోదశి నాడు బంగారం కొనడమనే సాంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. ధనత్రయోదశి వంటి రోజుల్లో బంగారం కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కొందరు విశ్వసిస్తారు. ఆ విశ్వాసం బంగారం అమ్మకాలపైన ప్రభావం చూపిస్తుంది.
బంగారం చుట్టూ ఉండే శుభకరమైన నమ్మకాలు కొన్నైతే పెట్టుబడికి సులభ మార్గంగా కూడా భారతీయులు చూస్తారు. ఆదాయంలో కొంతమేర బంగారం రూపంలోకి మార్చుకోవడానికి ఎప్పటికప్పుడు రెడీ అవుతుంటారు. అయితే సాధారణంగా భారతదేశంలో బంగారానికి డిమాండ్ పెరిగే సందర్భాలు మూడున్నాయి. అవి పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్, పండుగల్లో డిమాండ్, సాధారణ డిమాండ్. సాధారణంగా ధనత్రయోదశి, దీపావళి పండుగ ముందు బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. గతేడాది ధనత్రయోదశి నాటికి బంగారం ధరలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ధనత్రయోదశి అమ్మకాలు బాగానే జరిగాయి. గతేడాది ధనత్రయోదశి నాటికి బంగారం ధర తగ్గడంతో ఆ తగ్గుదల ధనత్రయోదశి అమ్మకాలకు అనుకూలంగా మారింది. కానీ ఈ ఏడాది దానికి రివర్స్లో జరిగింది. గత కొన్నేళ్లుగా ధనత్రయోదశి వంటి రోజుల్లో బంగారం అమ్మకాలు 40 టన్నుల వరకు ఉండేవని, కానీ ఈ ఏడాది మాత్రం ఆ స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు. గతేడాదితో పోలిస్తే బంగారం కొనుగోళ్లు 25% వరకు తగ్గాయని తెలుస్తోంది. ఈ పరిస్థితికి మొదటి కారణం బంగారం ధర 30% పెరగడమే అని విశ్లేషకులు చెబుతున్నారు. 25 అక్టోబర్ 2019 నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఢిల్లీలో 38,440 రూపాయలు కాగా, ముంబైలో 37,800 రూపాయలు. కమోడిటీ అనలిస్టుల అంచనా ప్రకారం బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే బంగారం ధర 7,000 రూపాయల మేర పెరిగింది. ఒక్క ఏడాదిలో బంగారం ధర ఇలా పెరగడం గతంలో ఎన్నడూ లేదు. గతేడాది దసరా నాడు అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది దసరా నాడు అమ్మకాలు 20% మేర తగ్గాయి. వాటితో పాటు బంగారం దిగుమతులు కూడా 12% తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాలు. తాజా బడ్జెట్లో బంగారంపై 10% ఉన్న ఇంపోర్ట్ ట్యాక్స్ను 12.5% పెంచడం, ఈ కారణాలన్నీ 2019లో బంగారం దిగుమతులు 12% తగ్గడానికి కారణమయ్యాయని తెలుస్తోంది.